ఉంది. ఇక మొత్తం సినారియో గురించి మా సినిమా బ్యూరో చీఫ్ నాగేంద్ర కుమార్ గారు అందిస్తారు. నాగేంద్ర కుమార్ గారు, అసలు ఈ రోజు జరిగినటువంటి భేటీతో అసలు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి, అసలు మొత్తం ఏం జరిగిందో ఒకసారి మీ ప్లీజ్ మీ రివ్యూ. హలో, ఎస్ చెప్పండి. ఈ రోజు జరిగినటువంటి భేటీతో సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి, అసలు మొత్తం రివ్యూ ఏ విధంగా ఉందండి? అంటే మొట్టమొదటి నుంచి కూడా కాంతి, గుడ్ ఈవినింగ్. ఈ సినిమా అంటే ఈ టికెట్లు ధరలు తగ్గించడం అన్నది పెంచడం కోసం లేదా సినిమా పరిశ్రమలోని బడ్జెట్ రివాజుగా మొట్టమొదటి నుంచి వచ్చి, ఇందాక మన చిట్టి గారు చెప్పినట్టు మొదటి 2 వారాలు థియేటర్ టికెట్లు రేట్లు పెంచడం, అలాగే నెంబర్ ఆఫ్ షోస్ పెంచడం అని పెద్ద సినిమాలకు సంబంధించినంత వరకు ఎక్కడైతే స్టేక్స్ ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే రిస్క్లు ఎక్కువ ఉంటాయో, ఎవరు ఏ హీరోల పేర్లు చెప్తే జనాలు ఇబ్బడి ముబ్బడిగా ముమ్మరంగా తెప్పలు తెప్పలుగా థియేటర్లకు వస్తారో ఆ హీరోలకు సంబంధించిన ఈక్వేషన్స్ తప్పితే ఇవి. తక్మా సినిమాలకి మొన్ననే నైజాంలో జరిగింది అది, వాళ్ళు టోటల్ టికెట్ రేట్లు పెంచుకోవచ్చని పెడితే చిన్న సినిమా ఒక అర్జున పల్గున అనే సినిమాకు కూడా 250 రూపాయలు టికెట్ పెట్టగానే సినిమా దెబ్బతింది. అంటే ఇది ఒక ఎదుగుతున్న హీరోలకో లేకపోతే కొంత ఒక రేంజ్లో ఒక స్థాయిలో చిన్న స్థాయిలో ఉన్న హీరోలకో కాదు, ఈ టికెట్లు పెంచడం కానీ టికెట్ రేట్లు పెంచడం కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ షోస్ పెంచడం కానీ, ఇది కేవలం 100 కోట్ల మీద ఇప్పుడు 3R లాగా లేకపోతే రాబోయే హరిహర వీరమల్లు లాగా సర్కారు వారి పాట ఆచార్య ఇలాంటి ఒక భారీ ఎత్తు సినిమాలు అంటే ఎవరు పేరు చెప్తే సినిమా ఇండస్ట్రీలో జనాలు తండోపతండాలుగా థియేటర్లకు వస్తారో ఆ హీరోలకు సంబంధించి ప్రారంభమైన ఒక సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేసినాయి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని సానుకూలంగా స్పందించి దాన్ని అలౌ చేసింది చేయడానికి. అయితే ఇక్కడ రాజకీయం సినిమా అన్నది హ్యాండ్ ఇన్ హ్యాండ్ అవ్వడం వల్ల ఈ రాజకీయమైన యాంగిల్లో సినిమాను చూడడం అన్నది ఒక పద్ధతి అయితే, సినిమా అనేది సినిమా పరిశ్రమలో ఏనాటి నుంచి 2 ఏళ్ళుగా ఈ కరోనా దెబ్బకి సినిమాలు షూటింగ్లు ఆగిపోయాయి, అలాగే ఎక్కడ కూడా వర్క్ లేకుండా మొత్తం సినీ వర్కర్స్ అందరూ కూడా వేలాది కార్మికులు అల్లల్లాడిపోతే చిరంజీవి గారు దాన్ని సిసిసి అని పేరు పెట్టి దానికి అందరికీ హెల్ప్ చేసి నిత్యావసర వస్తువులు ఇచ్చి దానికి ఆయన నడుము కట్టి నిలబడిన తర్వాత ఆ క్రైసిస్ టైంలో ఆయన తాలూకా ఆయన చేసిన ఉపకారం అందరికీ రీచ్ అయింది. ఇది ప్రపంచం అంతా కూడా గుర్తించిన మాట. కానీ తర్వాత రోజుల్లో ఏమైందంటే సినిమాలు రిలీజ్ అవ్వడం మొదలెట్టాయి, కానీ పాండమిక్ పక్కన భయం థియేటర్లకు రావట్లేదు. అయినా అలాంటి పరిస్థితులు అలాంటి విపత్కర పరిస్థితులు కూడా సినిమా పరిశ్రమ చవిచూసింది. ఈ సందర్భంలో ఏపీ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో, అంటే కరెక్ట్గా వకీల్ సాబ్ రిలీజ్ ముందు రోజే అది టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదు అని చెప్పి ఒక నిర్బంధాన్ని విధించడం అన్నది అక్కడ ప్రారంభమైనప్పుడు అందరూ అవాక్ అయ్యారు సినిమా పరిశ్రమలో, ఎందుకు ఇలా జరిగింది అని. సరే, దానికి రాజకీయ రంగు పుయ్యక మానరు, రాజకీయం అన్నది 100% దానిలో ఇమిడి ఉందని నమ్మక తప్పని పరిస్థితులు అందరికీ వస్తున్నాయి, నమ్మకం లేని వాళ్ళకి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాలు ఓకే మళ్ళీ ఒక నెక్స్ట్ బంచ్లో మళ్ళీ సెకండ్ వేవ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన అఖండ కానీ, పుష్ప కానీ, లేకపోతే శామ్సంగ్ రాయ్ కానీ కూడా టికెట్ రేట్లు ఎలా ఉన్నప్పటికీ, షోలు తక్కువైనప్పటికీ కూడా అవి నిజంగానే అఖండ విజయం సాధించి సినిమా పరిశ్రమ తాలూకా శక్తి ఏంటన్నది నిజంగా నిరూపించిన మాట వాస్తవం. కానీ ఇక్కడికి వస్తే ఏమైందంటే ఏపీలో థియేటర్స్ క్లోజర్కి వచ్చి అంటే రకరకాల ఆంక్షలతో రకరకాల నిబంధనలతో వాళ్ళని ముట్టడి చేయడం జరిగింది థియేటర్స్ వాళ్ళని. వాళ్ళు ఇంకా ఆ ఆరడి తట్టుకోలేక చాలామంది స్వచ్ఛందంగా మూసుకున్నారు. పవర్ టారిఫ్కి సంబంధించి నిన్న కూడా కమిటీ సభ్యులతో మీటింగ్ జరిగింది, దానిలో కూడా అది చర్చకు వచ్చింది. అదేంటంటే ఇప్పుడు ఏ సెంటర్స్లో ఎంత కడుతున్నాడో పవర్ టారిఫ్, సి సెంటర్స్లో కూడా అంతే పవర్ టారిఫ్ కట్టాల్సిన కండిషన్ అక్కడ ఉంది. అవి 15 రూపాయలకి 20 రూపాయలకి టికెట్ అమ్ముకునే చోట అదే పవర్ టారిఫ్ బిల్లు కట్టగలరా, కట్టే అవకాశం ఉందా, కట్టే అంత రాబడి వస్తుందా, రెవెన్యూ ఉందా అక్కడ, ఇవన్నీ స్టాటిస్టిక్స్ తీసుకోవాల్సిన అవసరం అక్కడ ఎంతైనా ఉంది. వాటన్నిటినీ గమనించే తెలంగాణ ప్రభుత్వం ఈ పవర్ టారిఫ్ బిల్స్ విషయంలో కూడా
చాలా సానుకూలంగా స్పందించింది. ఇక్కడ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు కానీ లేకపోతే ఎఫ్డీసీ చైర్మన్ రామ్మోహన్ రావు కానీ ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి సీఎం ముందు పెట్టడం జరిగింది. ఆయన వాటి సాధక బాధకాలు అన్నీ తెలిసి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమని ఆయన వాటిని అన్నింటినీ కూడా వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. కొంతవరకు ఇలాంటి సందర్భంలో ఏపీ స్టేట్లో జరుగుతున్న ఈ వాతావరణం కానీ జరుగుతున్న పరిణామాల పర్యవసానాలు కానీ చూస్తే కనుక అందరూ అసలు ఎక్కడ కూడా ప్రాణాలు నిలబడవేమో అన్నంత ఒక సంక్షోభ స్థితిలోకి సినిమా పరిశ్రమ ఏపీ వరకు వెళ్ళడం జరిగింది. ఎక్కడ తెలుగు సినిమా అన్నది ఇంటర్నేషనల్ స్టేటస్కి వెళ్ళి పై రాష్ట్రాల్లో అంటే నాన్ తెలుగు స్టేట్స్లో 70 వెళ్ళి బ్రహ్మాండంగా కలెక్ట్ చేస్తూ మొన్న కరణ్ జోహర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని తెలుగు హిందీ సినిమాల కన్నా తెలుగు సినిమా పుష్ప ఇక్కడ 70 వచ్చి ఎక్కువ కలెక్ట్ చేస్తున్నదని. అలాగే అక్కడి నుంచి వచ్చిన స్పైడర్ ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ చేస్తామంటున్నారు. స్పైడర్ సినిమాకి 2 వారాల ముందు నుంచి టికెట్లు బ్లాక్ అయిపోయి 100 కోట్లు కలెక్ట్ చేసి పడేసింది స్పైడర్ మ్యాన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఇప్పుడు సినిమాని సినిమాగా చూడాలి. సినిమాకుండే పరిస్థితులు చెన్నారెడ్డి గారి టైంలో ఎంకరేజ్ చేశారు. ఎన్టీ రామారావు గవర్నమెంట్లోకి రాగానే స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చి ఎగ్జిబిటర్లకి బలం కల్పించి వెన్నుదన్ను ఇచ్చారు. అలాగే ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కూడా రామారావు ఏవైతే ప్రవేశపెట్టారో వాటిని ఆయన కంటిన్యూ చేస్తూ ఇంకొంచెం ఏదైనా అవసరమైనా సినిమా పరిశ్రమకి కొంత దండుగా అది ప్రతి రాష్ట్రంలో జరుగుతున్నదే. ఇక్కడ ఏపీ రాష్ట్రంలోనో లేకపోతే తెలుగు తెలంగాణలోనో నాగేంద్ర కుమార్ ఎస్ రైట్ అంటే ఇది కంప్లీట్ గా మనం ఇప్పటివరకు జరిగినటువంటి ఎపిసోడ్ని ఇది కంప్లీట్ గా ఒక సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కరించే దిశగానే చూడాలా లేకపోతే ఒక పొలిటికల్ ఈక్వేషన్ లో కూడా భావించాలంటారా? అంటే కొందరిని చల్లబరచడానికి పార్టీ నేతల నోటి దురుసుకి కవరింగ్ లు చేయడానికి ఈ భేటీలు అనేటటువంటి మాటలకి మనం చెక్ పెట్టేటటువంటి భేటీగా చూడాలా లేకపోతే దీనిలో కూడా చాలా అపోహలు ఉంటాయి. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఆలోగా? నో ఇది మొట్టమొదటి నుంచి కూడా చిరంజీవి గారు ఏ రోజైతే మొట్టమొదట ఆయన ట్వీట్ చేసి ఈ టికెట్ ధరల విషయంలో మీరు కొంచెం సానుకూలంగా ఆలోచించాలి, జిఎస్టీ ఎలాగైతే కామన్ ట్యాక్స్ ఉందో కంట్రీ అంతా కూడా అలాగే ఈ టికెట్ ధరలు అనేవి కూడా ఒక పద్ధతిలో ఉండేటట్టుగా సినిమా పరిశ్రమకి దోహదపడే విధంగా మీరు ఆలోచించండి అని చెప్పి ఆయన ట్విట్టర్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆయన రికమెండేషన్స్ ద్వారా అక్కడికి ఏపీ గవర్నమెంట్కి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళేటట్టుగా చేస్తున్నారన్నది సినిమా పరిశ్రమలో పెద్దలు అందరూ చెప్తున్నమాటే. కానీ చిరంజీవి గారు తీసుకున్న స్టెప్లో వాళ్ళు అవతల వాళ్ళు రాజకీయంలో రాజకీయం తాలూకా కోణాలను ఏమైనా మిక్స్ చేస్తే చెయ్యాలి, చేస్తే చెయ్యొచ్చేమో కానీ చిరంజీవి గారు చేసిన దాంట్లో మాత్రం సత్సంకల్పంతో ఆయన వెళ్ళారు. ఒక మనోసంకల్పంతో బ్రహ్మాండమైన ఆలోచనతో వెళ్ళి ఇది సినిమా పరిశ్రమకి సాయం జరగాలి దీనివల్ల అని చెప్పి వెళ్ళడం జరిగింది. తప్పితే ఆయన ఒకవేళ వాళ్ళు పొలిటికల్ స్ట్రాటజీస్ వాళ్ళు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకున్నారేమో కానీ చిరంజీవి గారి వైపు నుంచి మాత్రం సినిమా పరిశ్రమని కంప్లీట్గా దీన్ని ఈ పరిస్థితి ఈ సంక్షోభ స్థితి నుంచి బయటకు తీసుకురావాలన్న ఆలోచనతోనే అది కూడా వెయిట్ చేసి సహనంతో సంయమనంతో వెయిట్ చేసి ఏపీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చే వరకు కూడా చిరంజీవి గారు కదలు వెళ్ళలేదు. అందుకే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో క్లియర్గా చెప్పారు, ఆయన నేను ఆహ్వానం మేరకు మాత్రమే వచ్చానని. ఎందుకంటే ఏదో ఆయన రాసుకు పూసుకుని వచ్చారు లేకపోతే ఆయన ఏదో ఎదురెళ్ళి జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇంకా అంటే తక్కువ ఈ సినిమా ఇష్యూ అన్నది సబ్సైడ్ అయిపోయి తక్కువ ఇష్యూస్ అన్నీ కూడా టవరింగ్గా తయారవుతాయి, అసలుది మృగ్యం అయిపోతుందన్న ఆలోచనతో నాగేంద్ర కుమార్ గారు ఒక చిన్న పాయింట్ అంటే ఇప్పటి వరకు మొన్న జరిగినటువంటి ఇష్యూస్ తో మోహన్ బాబు గారు కూడా స్క్రీన్ మీదకి రావడం జరిగింది. అప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు పెద్ద మనిషి ఎవరు అనేటటువంటి చర్చలు చాలా జరిగాయి. ఈ రోజు చిరంజీవిని భేటీకి పిలవడంతో ఇది మళ్ళీ హాట్ టాపిక్ గా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇండస్ట్రీలో. ఇప్పుడు హాట్ టాపిక్ అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు ఎప్పుడైతే ట్వీట్ చేసి నేను వెళ్తాను నేను మాట్లాడతాను నేను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పిన రోజున అందరూ అది జరగాలనే కోరుకున్నారు. ఎందుకంటే ఎవరిని ఇక్కడ అడ్డేది లేదు, ఎవరిని ఆపేది లేదు, ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకెళ్ళచ్చు. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారిని పేరు నాన్నగారు ఆహ్వానించారు, ఎవరు ఆపేరు అతన్ని, నువ్వు వెళ్ళొద్దన్నారా? ఆయన అడగాల్సిన ప్రశ్నలు ఆయన అడిగారు. ఈయన ఎలాగైతే బహిరంగ లేఖ రాశారో ఆయన ఎవరికి ఆంతరంగిక లేఖ రాయలేదు మోహన్ బాబు గారు, ఆయన స్వయంగా ఒక బహిరంగ లేఖ రాసి బయటపెట్టారు ఆయన ఆలోచనలన్నింటినీ కూడా. ఆయన వెళ్తారని ఆశించారు, ఆయన వెళ్తే బాగుంటుందని ఆశించారు. ఎందుకంటే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఒక రకమైన సంబంధ బాంధవ్యాల దృష్ట్యా ఆయన వెళ్ళి మాట్లాడితే చాలా బాగుంటుందని అనుకున్న వాళ్ళు లేకపోలేదు. కానీ మరి ఎందుకో ఆయన ఆ ఉత్తరం రాసిన తర్వాత దాని మీద ఏ రకమైన స్టెప్పు తీసుకోలేదని మళ్ళీ ఆలోచనలో కూడా సినిమా పరిశ్రమ పడ్డ విషయం నాకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి గారు థర్డ్ స్టెప్గా అంటే ముందు రామ్ గోపాలవర్మ గారు వెళ్ళింది ఏదో పులుసులో ముక్క ఆటలాగా అయిపోయింది, కానీ దానికి సంబంధించి ఏ రకమైన సత్ఫలితం అక్కడి నుంచి రాలేదు.
మన వాళ్ళు కమ్యూనిటీ మన కమిటీ సభ్యులతో జరిగిన దాని వరకు వీళ్ళ సమస్యలను వీళ్ళు చెప్పుకోవనే వరకు కూడా అది కొంతవరకు సాఫల్యత సాధించిందని చెప్పాలి. థర్డ్ స్టేజ్లో చిరంజీవి గారు వెళ్ళడం అన్నది మాత్రం 100% ఇక్కడ ఉన్న, అందుకే నాగార్జున గారు కూడా కామెంట్ చేశారు మధ్యాహ్నం, ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడం కోసం సినిమా పరిశ్రమ తరఫున మాత్రమే చిరంజీవి గారు వెళ్ళారని ఆయన కూడా దాన్ని సమర్థించడం జరిగింది. చిరంజీవి గారికి అంటే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే చిరంజీవి గారికి ఉన్న ఆయన ముందున్న ఒకే ఒక్క అవసరం ఏంటంటే ఈ సినిమా పరిశ్రమకు ఉండే బాధలు ఓకే దాసనారాయణ గారి తర్వాత మీరే పెద్దగా ఉండండి అంటే నాకు ఆ పెద్దరికం అక్కలేదన్నారు. అంటే ఏంటి సినిమా పెద్ద నేను కాదంటే అది ఒక రకంగా దాసనారాయణ గౌరవించడం కూడా, ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి అని ఆయన పట్ల ఆయనకున్న గౌరవాన్ని ఈ విధంగా చాటి చెప్పుకున్నారన్నది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది. కానీ అతను బిడ్డగా వెళ్ళానన్నారు, అంతకన్నా గొప్ప మాట అది. కాబట్టి ఆయన చాలా మెలకువతో ఒక స్పృహలో అక్కడికి వెళ్ళి ఈ పరిస్థితులన్నీ చక్కబెట్టి రావాలన్న ఆలోచనతో వెళ్ళారు. ఆ పరిస్థితులు ఆయన అన్నిటికీ చెప్పి బయటకు వచ్చి ముందే చెప్పారు, నేను ఒక గంట గంటన్నరలో మళ్ళీ వచ్చి మీతో మాట్లాడతానని మీడియాతో. అంచేత ఏంటంటే ఇక్కడ పెద్దరికాలు అన్నవి ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాల్సినవి. ఈరోజు దాసనారాయణ కూడా నిన్న భరద్వాజ్ గారు చెప్పారు, ఒక అవసరం మీద ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పని తీర్చారు, ఇంకోళ్ళు వస్తే ఆ పని చేసి పెట్టారు, ఇంకోళ్ళు వెళ్తే సమస్యని పరిష్కరించారు. అలా 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 ఆయన క్రమేపీ క్రమంగా పెద్ద మనిషిగా ఒక పెద్ద సినిమా పెద్దగా ఎదిగారు. తప్పితే అది పోస్ట్ కాదు, ఒకళ్ళు ఇస్తే తీసుకోవడానికి కానీ అదేమి అది దానికి సంబంధించినంత వరకు. ఇంకొక పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కాంతి, ఇందులో చిరంజీవి గారిని మోహన్ బాబు గారిని ఒకే పాయింట్లో పెట్టి ఈ ఇష్యూ మీద చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేశారు. కానీ ఇక్కడ సినిమా పరిశ్రమకి కావాల్సింది ఏంటంటే ఎవరు వెళ్ళినా గుడ్డివాడికి కోరేదల్లా కళ్ళే అని సామెత చెప్పినట్టుగా ఎవరు వెళ్ళి మాట్లాడినా సినిమా పరిశ్రమలో ఉన్న వేలాది కార్మికులకు సమస్యలు తీరాలన్నది ఆలోచన. అది చిరంజీవి గారి ద్వారా తీరుతుందని సినిమా పరిశ్రమ అంతా నమ్ముతోంది. జరిగితే చాలా బాగుంటుందని కూడా ఆశతో ఎదురు చూస్తోంది సినిమా.